నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సరే, ఇవాళ చాలా చాలా న్యూస్లు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. కాకపోతే ఏమిటంటే, ముఖ్యంగా నాయకుడి పనితీరు ఎలా ఉంది అనే దాని మీద మనం మాట్లాడుకోవాలి. ఒక పక్కన ప్రకృతి విలయతాండవానికి మొత్తం రాయలసీమ జిల్లాలన్నీ కూడా, ఇంక్లూడింగ్ ప్రకాశం జిల్లా కావచ్చు, నెల్లూరు కావచ్చు, మొత్తం అన్నీ కూడా అతలాకుతలం అయిపోతున్నాయి. ఒక పక్కన ప్రజలు ప్రాణభీతితోటి పరుగులెత్తుతున్నారు, ఎక్కడికి వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియట్లేదు. ఇళ్ళకి ఇళ్ళు కూలిపోతున్నాయి. పెన్నా నది కావచ్చు, బహుదా నది కావచ్చు, మిగతా అన్నీ కూడా ఉరకలెత్తుతూ ఉన్నాయి. ఒక పక్కన మన ఆయన గాలిదిరుగులు తిరుగుతారని చెప్పి పేరుంది కాబట్టి ఏరియల్ సర్వే చేసి, ఆ ఏరియల్ సర్వే వెనకాల కూడా ఇంకొకటి ఏమిటంటే, 10 నిమిషాలు అలా హెలికాప్టర్లో తిరిగేసి అధికారులకు దిశానిర్దం చేసి నిర్దేశం చేసేసి ఎమ్మెల్యేలందరికీ చెప్పారు ఏంటంటే, ఎవరైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళెవరూ అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం లేదు, అధికారులతో కలిసి సహాయ చర్యలు చేపట్టండి, మీరు అక్కడే అందుబాటులో ఉండండి అని చెప్పి ఒక ఉచిత సలహా పడేసి మన నాయనేమో పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ముహూర్తాలు పెట్టుకుని మరీ వెళ్ళారు. ఎస్, ఎందుకంటే ముహూర్తం ఇదండి, మీరు ఖచ్చితంగా రావాలని చెప్పినట్టున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అయితే మరి వచ్చినటువంటి ఈ విపత్తులు ఇవన్నీ ముహూర్తం పెట్టుకుని రాలేదుగా, చెప్పలేదు కదా ముందు, అందుకని చెప్పి ఈయన పెళ్ళిళ్ళకి పేరెంటానికి వెళ్ళిపోయారు. అదేంటి, నాకు చెప్పాలి కదా అసలు తుఫాన్ వచ్చే ముందు, అందుకని చెప్పి నేనేం కలవలేకపోతున్నాను అందరినీ, నాకు ఇక్కడ మాత్రం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉందని చెప్పి మరి పిలిచారు, ముహూర్తం ఇది అని. అందుకని 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొని నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ పెళ్లికి కలిసి వచ్చాను, ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి వచ్చాను అని చెప్పి ఈయన చెప్పుకోవడం, అంటే వ్యంగ్యంగా మాట్లాడుకుంటే. ఎందుకంటే ఈ నీటి బోర్డులు ఏవైతే ఉన్నాయి, గోదావరి బోర్డు కావచ్చు లేదంటే కృష్ణా బోర్డు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి కొర్రీలు కేసులు వీటన్నింటినీ ట్రైబ్యునల్స్లో తేల్చుకోవాలని మాట్లాడుకోవడం, తెలంగాణ ఊరికి లేఖలు రాస్తూ ఉండడం, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీళ్ళు ఇలా చేశారంటూ కోర్టుకు వెళ్ళడం, ఇవన్నీ అయిపోయాయి. వీటిల్లో ఏ రోజు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్తో కూర్చొని మాట్లాడాల. ఆఖరికి రాజశేఖర రెడ్డిని దుర్మార్గుడు, నయవంచకుడు ఇన్ని తిట్టినా సరే ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల. హరీష్ రావు కావచ్చు లేదంటే మిగతా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా తీవ్రంగా వీళ్ళని ఆగ్రహించడం జరిగింది. అయినా సరే మనకి సిగ్గులేదు కదా, ఎవరినంటే నాకెందుకు, నేను ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో మా నాన్న ముఖ్యమంత్రి అయితే నాకేమిటి, మధ్యలో ఆయన తిడితే తిడతారు ప్రాజెక్టుల గురించి, నేను చేయాల్సింది నేను చేస్తాను అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు తప్ప ఇంకోటి లేదు. ఆ రోజు కేసీఆర్తో మాట్లాడాలనిపించలా. విద్యుత్ బకాయిలకు సంబంధించి కేంద్రానికి లేఖ రాశారు, అమిత్ షాకి రిప్రజెంటేషన్ ఇచ్చారు మనం జరిగినటువంటి ఈ సదరన్ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో, మాకు ఇలా 6,000 కోట్ల రూపాయల పైచిలకు విద్యుత్ బకాయిలు రావాలి, కేంద్రమే దానికి జోక్యం చేసుకోవాలి, తెలంగాణ ఇవ్వట్లేదని. ఏ ఆయన పెళ్లికి వెళ్ళినప్పుడు ఓ 10 నిమిషాలు మాట్లాడితే అవదా, నేందుకు అంతకుముందు వెళ్ళడానికి లేదా, కేసీఆర్ గారు ఏంటిది అన్యాయం, తప్పు కదా, మాకు ఇవ్వాల్సిన మాకు ఇవ్వాలి కదా, మీకు ఆ రోజు వచ్చి ఆస్తులన్నీ కూడా నేను ఇచ్చేసాను, సెక్రటేరియట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాటాగా ఉన్నవి, మీరు కొత్తది కట్టుకుంటున్నారు, మీకు అంత సాయం చేసినప్పుడు మాకు ఇవ్వడానికి ఏం పోయింది అని చెప్పి అడగడానికి నోరు లేదా. అంటే ప్రజల సొమ్ము మాత్రం బాగా బహుప్రీతి వీళ్ళకి, పిండి పిండి వసూలు చేయడానికి పన్నులతోటి, చెత్త పన్ను, టాయిలెట్ పన్ను, ఇంకా ఇతరత్రా పన్నులు, ఆస్తి పన్నులు అన్నీ వసూలు చేయడానికి, రావాల్సినటువంటి బకాయిలు అక్కడి నుంచి మాత్రం తీసుకురారు. కావాలని చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్లు పెట్టేసి ఇష్టారు ఇతన, దాని నుంచి కన్సాలిడేట్ అకౌంట్స్కి అమౌంట్ రానివ్వకుండా కార్పొరేషన్ అకౌంట్కి మళ్ళీ చేసి ఆదాయాన్ని దాని నుంచి తీసుకొచ్చేస్తారు, అప్పులు 100,000 కోట్లు తీసుకొచ్చింది, ఏం చేస్తున్నారో ఏమవుతుందో తెలియదు. అసెంబ్లీలో మాట్లాడాలి, దాని గురించి చర్చించాలి అంటేనేమో వీళ్ళకి తడిసిపోతుంది కింద, అందుకని చెప్పి వ్యక్తిత్వ హననం చేయడానికి పూనుకుంటారు. ఏముంది ఇంకా రాజకీయం వెళ్ళి చేసేది, ఇంత దగుల్బాజీతనంతో పనిచేస్తూ ఇంకా రాజకీయం చేసేది ఏముంది దాంట్లో, ఈయన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళమని చెప్పారు ఎవరన్నా. ఒక పక్కన ఎలా ఉందంటే పరిస్థితి, ఆనాడు హుదూద్ కానీ తిత్లీ కానీ ఇప్పుడు రాయలసీమకు వచ్చినట్టే ఆ రెండు కలిపి ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. నిజంగా ఎలా ఉందంటే రాయల కట్ట తెగింది అంటే 100 గ్రామాలు ముంపుకు గురవుతాయి. ఆల్రెడీ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, కొట్టుకుపోయిన దానికి ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి, ఎంతమంది ఎక్కడ కొట్టుకుపోయారు, ఎంతమంది చనిపోయారు, ఇప్పటికే దాదాపుగా అఫీషియల్ రికార్డు 24 మంది, అన్అఫీషియల్గా ఎంతమంది చనిపోయారు అనేది కూడా తెలియదు, ఎంతమంది మిస్సింగ్ అయ్యారో కూడా తెలియదు. ఇటువంటి నేపథ్యంలో ఉరుకులు పరుగులు పెట్టించాల్సింది పోయి, అధికారులని వాళ్ళని సహాయ చర్యలు చేయించాల్సింది పోయి, అంటే బేసిక్గా అనుకుంటాం కదా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే దాంట్లో హీఈస్ కంప్లీట్లీ జీరో, జగన్మోహన్ రెడ్డి ఈజ్ జీరో, ఈజ్ నథింగ్, ఏమీ లేదు అసలు మాట్లాడుకోవడానికి కూడా.
ఒక పక్కన స్టేట్ ఇలా ఉంటే ఈయనకి పెళ్ళిళ్ళు పేరంటాలు కావాల్సి వచ్చాయి. రండి మన ఇద్దరు కూర్చొని భోజనం చేద్దామని ఒక పక్కన పస్తులు పడుకుంటుంటే ఈయనకి ఏం తినాలో తెలియదు అని నిన్న ఫోటోలు కూడా విడుదల చేశారు వచ్చినవి. ఇదే అనుకుంటే ఇంకొక దిక్కుమాలిన పని ఏం చేశారు, ప్రజలందరూ అప్రమత్తతతో ఉండండి, పక్కన వాళ్ళని సహాయపడండి కొంచెం, ఈ వరదలు వీటిల్లో మనకు మనమే తోడుండాలి అన్న ప్రకటన ఇచ్చి ఉంటే నేను సెల్యూట్ చేసి ఉండేవాడిని. మేము ఇసుక అమ్ముతాం అని చెప్పి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లో ప్రకటనలు నిన్న దేనికి, ఈయన పేపర్కి డబ్బులు కావాలనా, ప్రజల సొమ్ము లాక్కోవాలనా? ఒక్క మాట ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడికక్కడ మీరందరూ కంగారు పడకండి నేనున్నాను భరోసాగా అని చెప్పాల్సినటువంటి నాయకుడు చెప్పడం మానేసి ఇష్టారీతిని ఆయనకు వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈయన ఎన్నుకున్నాం మనం, ఇది మన రాష్ట్ర పరిస్థితి, ఏం చెప్పాలో అర్థం కానటువంటిది. గాలి తిరుగుళ్ళు తిరిగి గాల్లో మాటలు చెప్పి వెళ్ళిపోయారు. ఏమనాలి, పెద్ద సూక్తులు చెప్తున్నారు మీరు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చేసేయండి, ఇంకొకటి ఇచ్చేసేయండి, అది ఇది అని. ఎవరికి కావాలయా నీ 5 లక్షలు? పక్కన మాకు ఉన్నదానికి ముందు కనీసం ఒక షెల్టర్ కావాలి, పునరావాస కేంద్రం కావాలి, మా దగ్గరికి మేము ఉన్నాం భరోసాగా అని చెప్పే మనిషి కావాలి అని చెప్పి. ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారంతా. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి సంబంధించి ఎంతమంది వెళ్ళారో ఏంటి అందరికీ తెలిసినటువంటి విషయమే. గ్రౌండ్ లెవెల్లో బురదల్లో ఉండి నడుం లోతు నీళ్ళల్లో తిరుగుతూ వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం ఇవన్నీ సప్లై చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకున్న పాటి విచక్షణ కానీ ఇంగిత జ్ఞానం కానీ ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయం. మరి ఏమో 4 వేళని పెద్ద మొత్తం ఏదేవైపోయి పేరంటాలకు వెళ్ళొచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఇది రాష్ట్రంలో పరిస్థితి ప్రస్తుతం.